అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. ఈరోజు వీడియోలో నేను మా పాపకి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే వాళ్ళ స్కూల్లో ఏ విధంగా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వీడియో క్లిప్పింగ్లో అయితే చూపించబోతున్నాను. అలాగే మన వీడియోని, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఎక్కువగా వ్లాగ్ వీడియోస్ అయితే ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో చెప్పాను కదా, మా పాపని ఎలా రెడీ చేశాను అనే దాని గురించి అయితే చూపిస్తున్నాను. సో మా పాప అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. అదేంటంటే ఏఎన్ఆర్ గారిది పాతది ఏరువాక సాగారు అని ఉంటుంది కదా, సో ఫస్ట్ మీకు వీడియో క్లిప్లో కూడా చూపించాను కదా ఆ సాంగ్ అనమాట. సో ఆ సాంగ్ కోసం ధోతి స్టైల్లో శారీని అయితే కట్టాలి. ఏ విధంగా కట్టాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే పాపని ఉదయాన్నే లేపేశానన్నమాట. మన నాకు 9 లోపు స్కూల్లో డ్రాప్ చేసేయాలి తినని, అందుకోసం 6 లేపేసి చక్కగా హెడ్ బార్ చేంజ్ చేసేసి సాంబ్రాణి ధూపం కూడా వేసేసాను. ఇలా చేయడం వల్ల కొంచెం హెయిర్ అనేది తొందరగా ఫాస్ట్గా ఆరిపోతుంది కదా, అందుకోసం అనమాట. ఇక ఆ తర్వాత ఈ శారీ అనేది స్కూల్లో వాళ్ళే అందరికీ సేమ్ కలర్ శారీని పర్చేస్ చేసిచ్చారు వాళ్ళ క్లాస్ టీచర్. సో దానికి తగ్గట్టుగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించాను. సో బ్యాక్ అయితే ఇంతకుముందు పాతకాలంలో థ్రెడ్స్ పెట్టేవాళ్ళు కదా, సో ఆ విధంగా అయితే కుట్టించానన్నమాట. నేను బ్యాక్కి టర్న్ చేసినప్పుడు బ్లౌజ్ని చూపిస్తాను. ఇక ధోతి స్టైల్ శారీ కోసం అయితే చక్కగా శారీని మిడిల్ పార్ట్ అంచులు రెండు కూడా కలిపి మిడిల్ పార్ట్ తీసుకొని మిడిల్ పార్ట్ దగ్గర పాపకి ఈ విధంగా ముడైతే వేసేసాను. యాక్చువల్లీ మనం ఇక్కడ పిన్నీసెస్ పెడితే ఏమవుతుందంటే పిన్నీస్ పెట్టడం వల్ల అది ఊడిపోవడము, గుచ్చుకోవడం అలా అవుతుంది అన్న ఉద్దేశంతో. అలాగే ఇక ఆ తర్వాత శారీ అనేది నార్మల్గా పెద్దవాళ్ళకి కదా, సో తన కాల లెంత్ వరకు ఎంతైతే ఉంటుందో అంతవరకు చూసి పైకి లాగి ఫోల్డ్ చేసేసానన్నమాట. సో బారుగా ఉంటే కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటుంది కదా, అందుకోసం. సో బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయించాను. ఒకసారి అయితే చూడండి, ఈ విధంగా కిందకి ముడి వేసేటట్టుగా స్టిచ్ చేయించానన్నమాట. సో ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇక ఇప్పుడైతే ఇంకా ధోతి స్టైల్ శారీ కోసం కొంచెం కాళ్ళు రెండు కొంచెం వెడల్పు చేసుకొని మనం 2 అంచుల్ని కూడా వెనక్కి అయితే తీసుకువెళ్ళాలన్నమాట. దానికోసం సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కాల్లో నుంచి వెనక్కి తీసుకువెళ్ళిన తర్వాత మనం ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ కూడా అంచు ఉంటుంది కదా, ఆ అంచు ఫోల్డ్ అవ్వకూడదు, అంచు అనేది సెపరేట్గా బాగా కనిపించాలి మనకి. అందుకోసం ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మనకి శారీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తనకి బ్యాక్ సైడ్ అక్కడి నుంచి చివరి వరకు కూడా మనం ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ అంచు వరకు అన్నమాట. సో నిదానంగా ఈ ప్లేట్స్ని అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో మనకి శారీ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు, బ్లౌజ్ స్టిచ్ చేయించుకోమని మనకి చెప్పారనమాట 1 వీక్ బిఫోర్. సో వాళ్ళకి టైంకి సెట్ అవ్వాలి అని చెప్పి నేను బ్లౌజ్ అవన్నీ కూడా టైంకి స్టిచ్ చేయించేసేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఒక ఫోటో పంపించారనమాట స్కూల్ వాళ్ళు, ఏ విధంగా అంటే హెయిర్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు ఒక ఫోటో పంపిస్తే వాట్సాప్లో. నేను దాన్ని చూసి హెయిర్ని కూడా సెట్ చేశానన్నమాట, అదంతా కూడా వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ విధంగా శారీని అయితే ప్లేట్ చేసేసి మనకి పాప హైట్కి తగ్గట్టుగా చూసుకున్నాను. ఆ తర్వాత కుచ్చుళ్ళకు కూడా సేఫ్టీ పిన్ ప్లేస్ చేసేసుకుంటున్నాను. సేఫ్టీ పిన్ ఎందుకు అనంటే మనకి ఇది లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా దోపేస్తూ ఉంటాం కదా, ఆ తర్వాత మనకి ఒకటి బయటికి వచ్చి ఒకటి లోపలికి ఉంటే సెట్ అవ్వదు అని చెప్పి మొత్తం అంతటినీ కూడా వేసి లోపల నుంచి కిందకి టైట్గా లాగేశానన్నమాట. పాపకి లెంత్ ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు ఉంచి మిగిలిందంతా లోపలికి దోపేశాను. ఆ తర్వాత ఎడ్జ్లో ఈ విధంగా ఉన్న దాన్ని ఇక్కడ ప్లేట్స్ తీసుకొని ఫ్రంట్ సైడ్ అయితే దీన్ని అరేంజ్ చేసుకోవాలి. సో అంచు అనేది క్లియర్గా కనిపించాలి కదా, సో దానికోసం కనిపించేటట్టుగా సెట్ చేసుకొని ఈ విధంగా కుర్చీలు పెట్టుకొని ఇటైతే దోపేస్తున్నాను అనమాట. సో నేను వీడియో క్లిప్పింగ్లో కూడా మీరు చేసే ఉంటారు కదా, శారీ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే వచ్చిందనమాట పాపకి. మనం టైట్గా పిన్నీస్తో ఇలా సెక్యూర్ చేసుకోవడం వల్ల పాప డ్యాన్స్ వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా శారీ అనేది మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1కి ఇంటికి వచ్చేసరికి ఏమీ పాడవకుండా ఉందన్నమాట. ఎలా అయితే కట్టామో అలానే ఉంది. సో నాకైతే ఎక్కడా కూడా ఊడలేదు. చాలామంది పిల్లలు అయితే శారీస్ అనేవి ఊడిపోయినాయి అనమాట, పిన్స్ అనేవి సరిగ్గా సెక్యూర్ అవ్వక.
సో మా పాపది అయితే అలానే ఉంది. ఇలా ఒకవైపు అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపును కూడా బ్యాక్ సైడ్కి అయితే శారీ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకువచ్చి ఈ విధంగా అయితే కుచ్చుళ్ళు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇదంతా కూడా పైట కోసం, పైటంచ్ అనేది ఈ విధంగా అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో పాపకి బాగా ఎక్కువ లెంత్ ఉంటే చేతుల మీద పడి కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కదా, అందుకోసం ఈ విధంగా పిన్ పెట్టేసేసుకొని తన లెంత్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని చక్కగా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా పిన్స్ని అయితే పెట్టేశానమాట. సో కింద కూడా ఈ అంచులు అనేవి సెపరేట్ అవ్వకుండా శారీ క్యారీ చేయడం వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, ఫ్రీగా వాళ్ళకి డ్యాన్స్ వేసేటప్పుడు ఫ్రీగా ఉండాలి అన్న ఉద్దేశంతో కింద అంచుల దగ్గర కూడా నేను శారీని అయితే పెట్టేశాను. సో శారీ అంతా కట్టిన తర్వాత బ్లౌజ్కి చక్కగా కుచ్చు వచ్చేటట్టుగా ఈ విధంగా ముడిని అయితే వేసుకున్నానమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కొంచెం నీట్గా కనిపించేటట్టుగా చూసుకొని మనం బ్యాక్ సైడ్ ఏదైతే లెంత్ ఉంటుందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే మనకి ధోతి స్టైల్ అనేది అయిపోతుందన్నమాట. నార్మల్ శారీ కట్టేదానికంటే కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇదేంటి అనంటే ఎక్స్ట్రా లెంత్ ఏదైతే పాప హైట్కి కాకుండా ఇంకొంచెం లెంత్ ఏదైతే మిగిలిందో దాని అంతటినీ కూడా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పిన్నీస్తో సెక్యూర్ చేసేసుకోవడమే. అలాగే కాళ్ళ దగ్గర కొంచెం లూజ్ అనేది ఉంటే గనక కాళ్ళ కిందకి పడి డ్యాన్స్ వేసేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది, అలా అవ్వకుండా ఉండాలి అని చక్కగా ఈ విధంగా అయితే పెట్టేశాను. సో ముందు రోజు నైటే నేను గోరింటాక్ అనేది పెట్టేశాను. అయితే గోరింటాక్ అనేది ఆకైతే కొంచెం రెడ్ కలర్లోకి కనిపించదు అనే ఉద్దేశంతో కోన్ పెట్టమన్నారు వాళ్ళ టీచర్. సో నేను కోనే పెట్టేశానమాట. శారీ కట్టిన తర్వాత ఇంకా హెయిర్ స్టైల్ అయితే చెప్పాను కదా, ఒక ఇమేజ్ పంపించారు సైడ్కి దువ్వేసి బన్ పెట్టి పోనీ టైల్ లాగా లీవ్ చేయమన్నారనమాట. అందుకోసం నేనైతే పాపది కొంచెం లెంతీ హెయిరే కాబట్టి నేనైతే నాకు కొంచెం ఈజీగానే అనిపించింది. చాలామంది కొంచెం షార్ట్ ఉండడం వల్ల ముడిలాగా అలా పెట్టుకొచ్చారు, కానీ నాకైతే కొంచెం ఈజీగా ఇలా అయితే అయిపోయిందనమాట. హెయిర్ స్టైల్ కోసం సైడ్కి దువ్వేసి ముందైతే పోనీ అయితే పెట్టేశానమాట, సైడ్ పోనీ. ఈ ఫస్ట్ పెట్టే రబ్బర్ బ్యాండ్ మాత్రం కొంచెం టైట్గా అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎగిరేటప్పుడు లూజ్ అయ్యి మళ్ళీ ఊడిపోకుండా ఉండడం కోసం. సైడ్ పెట్టిన తర్వాత ఒకసారి చిక్ అంతా తీసేసుకొని కొంచెం మన దగ్గర లావుది హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, సో కొంచెం బ్లాక్వి కొంచెం లావుగా ఉండే ఈ టైపు హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే ఫస్ట్ పెట్టేసుకున్నానమాట నేను. ఇలా హెయిర్ బ్యాండ్స్ అనేవి పెట్టడం వల్ల మనకేమవుతుందంటే హెయిర్ అనేది బన్ కొంచెం ఎత్తుగా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. హెయిర్ చక్కగా ఫోల్డింగ్ అనేది కూడా హెయిర్కి నిండుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ చిక్ ఏదన్నా ఉంటే అదంతా తీసేసుకొని ఆ తర్వాత బన్ అయితే ప్లేస్ చేసేస్తున్నాను. ఈ బన్ మీద నుంచి మనం హెయిర్ బన్ పెట్టిన తర్వాత హెయిర్ని 2 పార్ట్స్ అయితే చేసుకోవాలి. సో పై పార్ట్ అంతా కూడా ఆ బన్ పైన కవర్ అయ్యేటట్టుగా ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసి కింద పార్ట్ని కింద సైడ్ బన్కి కింద సైడ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఈ విధంగా అయితే చూసుకోవాలన్నమాట. చూసుకొని హెయిర్ బ్యాండ్ని అయితే ఒకసారి ప్లేస్ చేసేసుకోవాలి. హెయిర్ బ్యాండ్ ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత పైనుండే హెయిర్ అంతటినీ కూడా సైడ్కి మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఇంతకు ముందు రోజుల్లో ఈ విధంగానే సైడ్కి బన్ అయితే పెడుతూ ఉండేవాళ్ళు కదా, సో ఇలా పెట్టిన తర్వాత ఒకసారి కోమ్ చేసేసుకొని కింద రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల మనకి కొంచెం ఈ విధంగా సెట్ చేసింది కొంచెం నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఫంక్షను లాంటివి ఉన్నప్పుడైతే పూలు దొరకడం మనకు కష్టమవుతుందన్నమాట. మిగిలిన రోజుల్లో ఊరికే దొరికే పూలు, ఆ రోజు ముందు రోజు ఎంత వెతికినా మాకైతే పూలు దొరకలేదు. సో పూలు ఉంటే ఈ ముడి చుట్టూతా కూడా పూలు పెడదామనే ఉద్దేశంతో అనుకున్నాను. దొరకక ఇంకా ఇంట్లో వేణి ఉంటే చక్కగా వేణిని పెట్టేశనమాట. యాక్చువల్లీ వేణి కూడా శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా, సో దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందేమో అని అయితే అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఆర్నమెంట్స్ ఎక్కువ ఏమీ వేయొద్దు, ఓన్లీ నెక్కి అతుక్కునే ఉండేటట్టుగానే ఆర్నమెంట్స్ అనేవి వేయమన్నారనమాట. బ్యాంగిల్స్ కూడా గ్రీన్ అండ్ పింక్ వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకున్నాను. గ్రీన్ వచ్చేసేమో థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను, పింక్ వచ్చేసేమో నార్మల్వి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలాంటివి అయితే సెట్ చేసుకున్నానమాట. సో తనకి హెవీగా ఉండకూడదు, సింపుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంచెం లైట్ లైట్గా ఉండేవన్నీ తీసుకున్నాను. చెంపస్వరాలు కూడా, యాక్చువల్లీ మా పాప ఇయర్ రింగ్స్ రింగ్గా ఉండడం వలన తనకి ఇయర్ రింగ్స్ చేంజ్ చేయడం కుదరలేదు. మ్యామ్ అని చెప్పారనమాట ఇయర్ రింగ్స్ ఒక్కటే డల్ అయిందండి సేద్యాకి అని చెప్పి, అందుకోసం ఇయర్ రింగ్స్ కొంచెం కనిపించాలి అన్న ఉద్దేశంతో చెంపస్వరాలను అయితే ప్లేస్ చేశాను.
ఇంకొక సైడ్ మనకి మూడ్ అనేది వచ్చేయడం వలన మనకి అక్కడ ప్లేస్ చేసిన చెంపస్వరాలు కనిపించట్లేదు, అందుకని ఒక సైడే పెట్టాను అన్నమాట. ఇక ఆ తర్వాత కాజల్ ప్లేస్ చేస్తున్నాను. అయితే స్టిక్ ఉంది, కాజల్ స్టిక్, దాంతో ప్లేస్ చేస్తుంటే కాటికని మా పాపకు అస్సలు నచ్చడం లేదు, అందుకోసం అది ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చేత్తోనే పెట్టేసేసి ఐస్కి ఎడ్జ్లో మాత్రం నేను స్టిక్ యూజ్ చేశానన్నమాట. స్టిక్కర్ కూడా నార్మల్గా పౌడర్ ఒక్కటే అప్లై చేసి పంపించమన్నారు, మేకప్కి ఎలాంటి వస్తువులు కూడా యూజ్ చేయొద్దని చెప్పారన్నమాట వాళ్ళు, అందుకోసం ఇలా సింపుల్గా అయితే కానిచ్చేసాను. ఇక బెల్ట్ కూడా నాకు తిన సైజ్ అయితే దొరకలేదు, మా పాప చాలా సన్నగా ఉంటుంది కదా, సో దానికోసం తిన సైజ్ అయితే బెల్ట్ దొరకకపోతే ఇంకా వాళ్ళ మ్యామ్మే నేను సెర్చ్ చేసి తీసుకొస్తానని అయితే చెప్పారన్నమాట. సో పాప అయితే ఇలా రెడీ అయింది. ఇంకా బాబు ఆల్రెడీ కైట్స్లో పార్టిసిపేషన్ చేశారనమాట, కైట్ కాంపిటీషన్లో, అందుకోసం ఇంకా తను ఏంటంటే నార్మల్గా పంచ కట్టేసేసి రెడీ చేశాను. రెడీ చేసిన వెంటనే ఇంకా స్కూల్కి అయితే తీసుకువెళ్ళానమాట. స్కూల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆల్రెడీ పాప ఒక్కటే లేట్ అయిందేమో అనిపించింది, చాలా క్రౌడ్ ఫ్రంట్ అంతా కూడా ఫిల్ అయిపోయి ఉన్నారు, చాలామంది వచ్చేసారు. దానికి నేను వెళ్ళడానికంటే ముందే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఏరియాలో బోనాలు ఎత్తారనమాట, డప్పులు అవన్నీ బోనాలు ఎత్తేసి ఉంచారు. బట్ నాకు అదంతా షూట్ చేయడం కూడా కుదరలేదు, ముందు కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇక్కడ నుంచిన వాళ్ళందరూ కూడా ఎంట్రీ సాంగ్ కోసం అనమాట, మనకి వెల్కమ్ సాంగ్ ఉంటుంది కదా, దానికోసం రెడీ అయి ఉన్నారు. ఇక స్టూడెంట్స్ అందరూ కింద కూర్చోబెట్టారు, బ్యాక్ సైడ్ టెంట్స్ వేశారనమాట పేరెంట్స్ కోసం. నాకైతే ఉండడం అయితే కుదరలేదు, సో పర్ఫార్మెన్సెస్ అంతటినీ కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు అలా చూపిస్తున్నానమాట. మీకు ఇక్కడ డప్పులు కనిపిస్తున్నాయి కదా, సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ మొత్తం కూడా ఒక రౌండ్ వేసి ఇక్కడికి మనకి అసెంబ్ల్ అయిన దగ్గర స్టూడెంట్స్ అందరూ అసెంబ్ల్ అయిన దగ్గరికి అయితే వచ్చారనమాట. వచ్చి ఈ డప్పులు బోనాలు, టీచర్స్ కొంతమంది బోనాలు ఎత్తారు, స్టూడెంట్స్ కొంతమంది బోనాలు ఎత్తారు, పూలేశాలు వేసుకున్నారు. అచ్చం నాకు ఎలా అనిపించిందంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి పల్లెటూళ్ళల్లో ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో సేమ్ అదే ఇదిగా నాకైతే అనిపించిందనమాట. సో ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా భోగిమంటను కూడా వేశారనమాట టీచర్స్ అందరూ కలిసి, ఫాదర్ వీళ్ళందరూ. యాక్చువల్లీ మా పాప వాళ్ళది క్రిస్టియన్ స్కూల్ అనమాట, లయోలా స్కూల్. అయితే అప్పటికి కూడా అసలు ఇలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేకుండా ఎవ్రీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం నాకు ఈ స్కూల్లో బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా కొన్ని స్కూల్స్లో ఏంటంటే ఓన్లీ క్రిస్మస్ ఇలాంటివే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడైతే అలా కాకుండా అన్ని ఫెస్టివల్స్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లలైతే వెల్కమ్ సాంగ్ కోసం కూడా రెడీ అయిపోతున్నారు. ఇక్కడ మనకి భోగిమంట వేసిన తరువాత అప్పుడు వెల్కమ్ సాంగ్ అన్నమాట. సో భోగిమంట కోసం ఇక్కడ అందరూ రౌండ్గా కూడా ఫామ్ అయ్యారు, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇక సెలబ్రేషన్స్ అంతటినీ కూడా ఒకసారి అయితే చూసేయండి, అలాగే లాస్ట్లో మా పాప డ్యాన్స్ క్లిప్ను కూడా ఒకసారి మళ్ళీ వీడియోని యాడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. సో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.